नमस्ते सर। नमस्ते। ना पेर श्रीनिवास रेड्डी। श्रीनिवास रेड्डी एम चेस्तुंटारु? नेनु सर्पंच ग्राम पंचायती ग्राम सर्पंच गोपालापुरम ग्रामानिकि। సార్ చెప్పండి ఒకటి సింపుల్ క్వశ్చన్ సార్, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే పనితీరు మీకు ఏ విధంగా అనిపిస్తుంది, ఎలాంటి డెవలప్మెంట్ ఇక్కడ చేస్తున్నారు? ఈరోజు మా హర్షవర్ధన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అవుతుంది, పూర్తి అవుతుంది ఈరోజు. ఆయన మాకు 2 సంవత్సరాలు కరోనాకు టైం సరిపోయింది. ప్రస్తుతం ఆయన డెవలప్మెంట్ మాకు చాలా విధాలుగా నచ్చింది. ఎందుకంటే ఈరోజు ప్రజలు డెవలప్మెంట్గా ముఖ్యంగా ప్రజలు ఒక కలిసికట్టుగా అన్నదమ్ము లేక కోపం లేకుండా పచ్చపాతం లేకుండా ఎదుటివారు కూడా అంటే ఇప్పుడు వేరే పార్టీలు కూడా అందరిని కలుపుకొని ఆయన సొంతం ఒక ఇంటి మనసు లేక అందరిని కలుపుకొని ఈరోజు ప్రయాణం చేస్తున్నాడు. మరి ఇప్పుడు 20 ఏళ్ళ పాలన ఎవరు మన జూపల్లి కృష్ణారావు చేసిండు. ఈయన 5 ఏళ్ళ పాలన, 5 ఏళ్లలో 3 ఏళ్ళు కరోనా పోయిందని మీరు చెప్తున్నారు, 2 ఏళ్ళ పాలన అంటే 2కు ఒక 0 కలిపితే 20 ఏళ్ళ పాలన చేసింది. అంటే ఓ పిల్లాడు పుట్టినప్పటి నుంచి పెళ్ళిడు అయ్యేంత వరకు అతని పాలన మాత్రమే ఉంది. అంటే ఎలాంటి డెవలప్మెంట్ చేయలేదంటారు అక్కడ? ఎలాంటి డెవలప్మెంట్ లేదండి. ఏం డెవలప్మెంట్? అదే మన సింపుల్ ఒక మండలం ఉంది, ఒక చెరువు కట్ట ఉంది. ఆ చెరువు కట్ట చిన్న కట్ట, పెంటవెల్లి మండలంలోనే తీసుకుందాం. అది దాదాపు కొన్ని వేల మంది చనిపోయినరు. ఇదే ఎమ్మెల్యే గారు వచ్చినాక దాన్ని ఒక 5 కోట్లు 6 కోట్ల రూపాయలు టెండర్కి పిలిపించి ఇదో చెరువు కట్ట నిర్మాణం జరిగింది. అదొక్కటే ఉదాహరణ చాలు మనకు. అటువంటి ఎన్నో చేసిండ్రు. మంచాల కట్ట బ్రిడ్జి చేసిండు. అలా కూడా జనాలు నీళ్ళు లేక వాగులో జనాలు చాలా మంది కొట్టుకుపోయినరు. ఆ విధంగా ఉదాహరణ చెప్తున్నా మీకు. గత ప్రభుత్వానికి గుర్తు లేదంటే చేయాలి కదా, ఎమ్మెల్యే అయిన వాడు మంత్రి అయినప్పుడే పనులు కావాలి. ఈమె 2-3 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి జరిగింది. ఏ గ్రామంలో చూసుకున్నా ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామం సీసీ రోడ్ల నిర్మాణం జరిగింది. మన ఊరు మనక బడి కార్యక్రమాలు చేసిండు, డ్రైన్లు కట్టించడం చాలా అభివృద్ధి జరిగింది. మాకు ఇప్పుడు చెక్ డ్యామ్ కూడా 4 కోట్లు గోపాలాపురం 4 కోట్ల చెక్ డ్యామ్ కూడా నిర్మాణము హర్షవర్ధన్ ద్వారానే ఆ చెక్ డ్యామ్ కూడా మా ఊళ్ళో పూర్తి అయింది. సస్యశ్యామలంగా పంటలు పండుతున్నాయి, అందరికీ ఆ ఇబ్బంది లేకుండా ఉంది. సరే, మొత్తానికైతే ఇప్పుడు మీ మాట చెప్పారు మీరు. సో గోపాలాపురం గ్రామ ప్రజలు ఏమంటున్నారు మరి ఇక్కడ? గోపాలాపురం గ్రామ ప్రజలు హర్షవర్ధన్ రెడ్డి అంటే ఒక దేవుని లెక్క చూస్తారు. ఖచ్చితంగా గెలుస్తాడు. పోయినసారి 12,000 మెజార్టీ వచ్చింది, ఈసారి 20,000 ఖచ్చితంగా క్రాస్ అవుతుంది. సమస్యలు లేకుండా ఆయన ఖచ్చితంగా గెలిపిస్తాం.